Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు పవన్ ఎంత మేలు చేస్తున్నారో తెలుసా? సార్వత్రిక ఎన్నికలు జరిగి 2.5 ఏళ్లకు దగ్గర పడుతోంది. మరో 7 గడిస్తే చాలు ఎన్నికల కోసం సన్నాహాలు మొదలవుతాయి. అయితే ఏపీలో సీన్ చూస్తే అలా లేదు. చంద్రబాబు ఓడిన మరుక్షణం నుంచి కూడా ఒంటికాల మీదనే లేస్తున్నారు. జగన్ సర్కార్ని విమర్శిస్తూ తన బాధను అలా చల్లార్చుకుంటున్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే అని ఇప్పటికీ ఎన్నిసార్లు చెప్పారో ఆయనకే గుర్తు ఉండదు. మరి తాజాగా చంద్రబాబులో ధీమా బాగా పెరగడానికి కారణం ఏంటి అంటే ఏపీలోని రాజకీయ సమీకరణలే అంటున్నారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో ఏది జరగాలి అని చంద్రబాబు అనుకున్నారో అదే జరిగింది. ఈ ఉప ఎన్నిక ఏపీలో 2 పార్టీలే ఉండాలని గట్టిగా చాటి చెప్పినట్లయింది. పవన్ జనసేన బీజేపీ కూటమికి డిపాజిట్లు గల్లంతయ్యాయి. అందరూ తిరుపతిలో వైసీపీ గెలిచింది కదా అని అనుకుంటారు. కానీ చంద్రబాబు వ్యూహం అక్కడ గెలిచింది అని టీడీపీ నేతలు చెబుతారు. ఇక తిరుపతి ఉప ఎన్నికల తరువాత పవన్ ఎక్కడా కనిపించలేదు. బీజేపీ జనసేన 3వ ఆల్టర్నేషన్. మేమే రేపటి రోజున ఏపీలో అధికారంలోకి వస్తామంటూ చెప్పిన కబుర్లన్నీ గాలికి కొట్టుకుపోయాయి. ఇక ఇప్పుడు చూస్తే పవన్ కళ్యాణ్ ఏదో మొక్కుబడిగా 2 రోజులు మంగళగిరి పర్యటనకు వచ్చారు, వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మునుపటి జోష్ ఎక్కడా చూపించలేకపోయారు. పవన్ మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో పొలిటికల్ గ్రౌండ్ అంతా టీడీపీకే వదిలేశారు. అదే చంద్రబాబుకు కూడా కావాల్సింది. కరోనా నెమ్మదించిన వెంటనే ఇలా పవన్ సినిమా షూటింగ్లకు వెళితే చంద్రబాబు అలా ఏపీలో మీటింగ్లకు వెళుతున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ మీద వ్యతిరేకత తీవ్రంగా వస్తే దానిని ఒడిసిపట్టుకుని పసుపు సంచుల్లో నింపుకోవడానికి చంద్రబాబు తయారుగా ఉన్నారు. అందుకే ఆయన ధీమాగా చెబుతున్నారు, మేమే అధికారంలోకి మళ్ళీ వస్తామని కూడా గర్జిస్తున్నారు. ఇక చంద్రబాబు బీజేపీ జనసేన తనతో కలిసి రావాలని కోరుకుంటున్నారు. అయినా సరే పొత్తుల్లో వారు కోరిన సీట్లు ఇచ్చే సీన్ ఉండదని అంటున్నారు. ఒకవేళ వారు విడిగా పోటీ చేసినా తనకు పెద్దగా నష్టం లేదు అన్న అంచనాలు కూడా చంద్రబాబుకు ఉన్నాయట. అంటే ఏపీలో ప్రతి ఎన్నికలోనూ వైసీపీకి ధీటుగా పోటీ ఇస్తున్న టీడీపీని కాదని, జనాలు కూడా ఎక్కడికి పోరని కూడా ధీమా. పొలిటికల్ సీన్ చూసినా అలాగే ఉంది. మరి పవన్ నిరాసక్తత, బీజేపీకి తగ్గుతున్న గ్లామర్ అన్నీ కలిసి ఏపీలో టీడీపీని రోజురోజుకు స్ట్రాంగ్గా చేస్తున్నాయి. జగన్ మీద మోజు తగ్గాలే కానీ అసలైన ఆల్టర్నేషన్ అంటే టీడీపీయే అని చెప్పాలిప్పుడు.